గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనీ కోట్ సిరీస్లో ఇవాళ కోట్ రకరకాల మోటివేషనల్ కోర్సులు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు లేక అటువంటి రకరకాల కోర్సులు చేసిన వ్యక్తి, మరొక వ్యక్తి జేబులో 50,000 రూపాయల నోట్ల కట్ట ఉన్న వ్యక్తి, వీళ్ళిద్దరూ కనుక ఒక దగ్గర నుంచొని ఉంటే వీళ్ళిద్దరిలో ఎవరు పాజిటివ్గా ఉండగలరు, ఎవరు కాన్ఫిడెంట్గా ఉండగలరు? ఎన్ని కోర్సులు చేసినా, ఎన్ని సెల్ఫ్ డెవలప్మెంట్ కోర్సులు చేసినా, ఎంత ఆలోచన విధానం ఉన్నా, ఎంత పాజిటివ్ థింకింగ్ యాటిట్యూడ్ ఉన్నా, జేబులో ఉన్న డబ్బులు ఇచ్చేటటువంటి ధైర్యం కానీ, ఆ జేబులో ఉన్న డబ్బులు ఇచ్చేటటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ కానీ, ఆ జేబులో ఉన్న డబ్బులు ఇచ్చేటటువంటి మనోస్థైర్యం కానీ మరో దానికి రాదు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఎంత పాజిటివ్గా ఉండగలుగుతాం అనే దానికంటే కూడా మన జేబులో మనీ ఎంత ఉంచుకోగలుగుతున్నాం, మనీ ఎంత మనం హోల్డ్ చేయగలుగుతున్నాం లేదా మనీ ఎంత సంపాదించగలుగుతున్నాం, మనీ ఎంత నిలబెట్టుకోగలుగుతున్నాం, మనీని ఎంత అద్భుతంగా మనం మేనేజ్ చేయగలుగుతున్నాం, హ్యాండిల్ చేయగలుగుతున్నాం అనేది మన యొక్క ఆలోచన విధానం మీద, మన కాన్ఫిడెంట్ మీద, మన యొక్క మనోస్థైర్యం మీద లేదా మన యాటిట్యూడ్ మీద, మన ఇతరులతో ప్రవర్తించే విధానం మీద, అన్ని రకాలుగా అది మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఎంత తొందరగా అర్థం చేసుకుంటామో, ఎంత తొందరగా దాన్ని అమలుపరచగలుగుతామో, అంత తొందరగా మనం జీవితంలో ముందుకెళ్ళగలుగుతాం. దట్ డస్ నాట్ మీన్ ఈ కోర్సులన్నీ వేస్ట్ అని లేకపోతే అవన్నీ చేయొద్దని కాదండి. అవన్నీ చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా మన యొక్క అంతిమ ఫలితం ఏంటి, వాటన్నిటిని మనం చేయటానికి కావాల్సిన చేయటానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి, అవన్నీ చేసి ఆ స్కిల్స్, ఆ నైపుణ్యాలు, ఆ సమర్థతలన్నీ వాడి మనం 4 డబ్బులు సంపాదించడమే. సో ఆ 4 డబ్బులు సంపాదించడం అనేది అన్ని ముఖ్య ఉద్దేశంగా ఉన్నప్పుడు ఆ డబ్బు యొక్క ప్రాముఖ్యతని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా ఈ సమర్థతని, నైపుణ్యతలన్నింటినీ ఆ డబ్బు పొందటం పట్ల, ఆ డబ్బును నిలబెట్టుకోవడం పట్ల కూడా ఫోకస్ చేయాల్సిందిగా నా సూచన. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి.